హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మిగతా ఆరుగురు ఎవరు క్యాబినెట్లోకి ఎవరిని తీసుకుపోతున్నారు అనే అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది గతంలో నుంచి కూడా సో చాలామంది ఓడిపోయిన నేతలు కావచ్చు ఇటు గెలిచిన నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నారు సో ఒకసారి చూసుకోవచ్చు మనం పెట్టుకున్న తమ్ము కూడా ఇదే రేవంత్ క్యాబినెట్లోకి ఆరుగురు మంత్రులు వీళ్ళే సో అద్దంకి దయాకర్ ఇడిపోతే షబ్బీర్ అలీర్ ఫెరోజ్ ఖాన్ జీవన్ రెడ్డి చిన్నారెడ్డి వివేక్ వెంకటస్వామి బీర్లా ఐలయ్య మైనంపల్లి హనుమంతరావు ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వాళ్ళు మంత్రి పదవులు ఆశిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఓడిపోయిన అభ్యర్థులు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ దిశగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా చాలామంది కోరుకుంటున్న పరిస్థితి ఒకసారి మనం చూద్దాం అద్దంకి దయాకర్ గతంలో తుంగతుర్తి నుంచి నా వాయించిండు సో టికెట్ ఇవ్వలేదు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్చి నుంచి ఈయన టికెట్ ఆశించిండు సో కొన్ని కారణాల వల్ల మందుల సామెలకి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ టికెట్ ఆయన కేటాయించిన పరిస్థితి దాని తర్వాత సో మందుల సామెలు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాని తర్వాత అద్దంకి దయాగారికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక బలమైన హామీ ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది ఎందుకంటే తుంగతుర్తిలో ఒక బలమైన నేతగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి ఇటు క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందని కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది సో బలమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ అద్దంకి దాయకరు కూడా సో మంత్రి పదవి ఆశిస్తున్నాడని ఒకవైపు చెప్పుకోవచ్చు మొదటి లిస్టులో ఫస్ట్ అద్దంకి పేరు ఎక్కడ చూసినా కూడా అద్దంకి పేరు వినిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్సీ నుంచి నామినేటెడ్ పోస్టు అంటే ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లో తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మాట్లాడుకుంటుంది చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉందని కూడా తెలుస్తూ ఉంది ఇకపోతే షబ్బీర్ అలీ అలీ ఇటు కామారెడ్డి టికెట్ ఆయనదే యాక్చువల్గా కాకపోతే కొన్ని కారణాల వల్ల రాజకీయం అంటే రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఇటు కామారెడ్డి సీటు చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదేవిధంగా కొంత హేమహేమీలు ముఖ్యమైన నేతలందరూ కూడా కామారెడ్డిలో పోటీ చేయడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో సో అలీని తప్పించరు ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు సో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల బీజేపీ అక్కడ గెలుపొందడం జరిగింది సో షబ్బీర్ అలీని అక్కడ ఆ సీట్ నుంచి తొలగించి అంటే తప్పించడం వల్ల దాని వెనుక క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా అంటే ఆ కామార్ రెడ్డి సీటు వదులుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది గతంలో ఈ షబ్బీర్ అలీకి ఒక మైనార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మరి నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా కీలకంగా మైనార్టీ నుంచి షబ్బీర్ అలక్ కూడా క్యాబినెట్ రేవంత్ క్యాబినెట్లో అవకాశం దక్కే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇటుపోతే ఫెరోజ్ ఖాన్ ఈయన కూడా ఒక బలమైన నాయకుడు మై మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయాడు సో అది కొంత ఎంఐఎం ఆ పార్టీకి సంబంధించిన సెన్సిటివ్ ఏరియా కాబట్టి కొంత మెజార్టీ కాదు కానీ సో బోర్డర్లో ఓడిపోవడం జరిగింది ఫెరోజ్ ఖాన్ గారు సో ఫెరోజ్ ఖాన్కి కూడా ఎమ్మెల్సీ పదవి గతంలో నుంచి కూడా చాలాసార్లు ఓడిపోయిన నేపథ్యం ఫెరోజ్ ఖాన్ది ఆ సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఫెరోజ్ ఖాన్ ఒక మైనార్టీ దానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఎంఐఎం సంబంధించిన ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా ఈ ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన కొంత మాస్ హాట్ కామెంట్లు చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అంటే ఎక్కడ చూసినా కూడా మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కొన్ని హాట్ కామెంట్స్ చేస్తాడు నేను గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటా ఒక మినిస్ట్రీ తీసుకుంటాను కూడా గతంలో చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి చెప్పిన పరిస్థితి ఎంఐఎంకి సంబంధించిన ఏరియాలో ఖచ్చితంగా ఎంఐఎంకి చెక్ పట్టాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి ఫెరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చి నామినేటర్గా సో క్యాబినెట్లోకి తీసుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ మంత్రివర్గంలోకి ఫిరోజ్ కాని తీసుకుంటే ఎంఐఎంకి చెక్ పెట్టవచ్చని దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని కూడా చర్చ జరుగుతుంది సో ఎంఐఎం ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి నాంపల్లి నియోజకవర్గంలో ఫెరోస్కార్ని రంగంలో దింపుతున్నారు క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు అనే అంశాల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది ఇటుపోతే జీవన్ రెడ్డి సో ఈయన కూడా ఈయన ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో ఇటు పోతే ఆ జీవన్ రెడ్డికి ఒకనొక సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నాడని కొంత అప్పుడు సోషల్ మీడియాలో మనం కూడా చూసిన పరిస్థితి నెలకొన్నది సో ఆ జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి జీవన్ రెడ్డి కూడా మరి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో జీవన్ రెడ్డి గారు ఉంటాడా లేదా అనే అంశాల గురించి కొంత సస్పెన్స్ వాతావరణం అయితే నెలకొనేది ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నాడు మరి ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఇటు పోటీలో అసెంబ్లీ బరిలో లేకుండా పోయిన పరిస్థితి సో ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నదని కూడా కొంత సమాచారం భవన్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి సో చిన్నారెడ్డి విషయానికి వస్తే వనపర్తి నుంచి ఆల్మోస్ట్ ఈయనకి టికెట్ డిసైడ్ చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది అది టికెట్ డిసైడ్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ వేరే మేఘారెడ్డి అనే నాయకుడికి ఆయనకి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో టికెట్ ఇచ్చి అనౌన్స్ చేసి తప్పించడం ఈ నేపథ్యంలో అంటే కొంత ఆయన మనస్తాపానికి గురి కాకుండా ఏదో ఒక హామీ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఆయనకి హామీ ఇచ్చిందని కూడా కొంత సమాచారం ఉంది చెన్నారెడ్డిని క్యాబినెట్లో తీసుకుంటారా ఎమ్మెల్సీ ఇచ్చి లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా నామినేట్ పోస్టు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనే అంశాల గురించి అయితే మనం చూడాలి ఆల్మోస్టు ఇక్కడ చూసినటువంటి చెన్నారెడ్డికి ఏదో ఒకటి నామినేట్ పోస్ట్ అయితే ఇస్తారు కానీ క్యాబినెటా లేకపోతే ఇంకేదా ఇంకోదా అనేది మనం వేరు చూడాలి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్కాసుమర్ని ఓడించిండు గతంలో చాలాసార్లు కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి ఎమ్మెల్యేగా గెలవలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఆ అధిష్టానం చెన్నూరు నుంచి టికెట్ కేటాయించడంతో ఆ వివేక్ వెంకటస్వామి అక్కడ భారీ మెజార్టీతో గెలుపొందిండు ఆయన సో ఈసారి వివేక్ బ్రదర్స్ అంటే వివేక్ వాళ్ళ బ్రదర్కి వినోద్ ఇద్దరు రిట్లో ఒకళ్ళకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కూడా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు ఇటు వార్తల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది మొత్తానికి వాళ్ళ బ్రదర్కి కాకుండా వివేక్ వెంకటస్వామికే మొగ్గు చూపుతున్నట్లు కూడా సమాచారం ఉంది క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్సెస్ మనకు డెబ్బై నుంచి ఎనభై శాతం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది ఇటుపోతే బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా గెలుపొందిండు కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఇలాంటి కులాలకు పెద్దపీట వేస్తున్నాము మేము మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పే దిశగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్టు కూడా తమ సమాచారం ఉంది బీర్ల ఐలయ్యని క్యాబినెట్లోకి తీసుకోవాలి అనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని కూడా కొంత సమాచారం ఉంది గాంధీభవన్ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది అంటే ఇటుపోతే మైనంపల్లి హనుమంతరావు ఈయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిండు అక్కడ టీఆర్ఎస్ గెలవడంతో యాక్చువల్గా ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది అని చర్చ జరిగింది ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ క్యాబినెట్లో మైనంపల్లి హనుమంతరావు ఉండబోతున్నాడని కూడా గతంలో కూడా వార్తలు వచ్చినాయి మనం అందరం చూసినామది సో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓటమి చెందడంతో కొంత ఆయనకి వాళ్ళ వాళ్ళ కుమారుడు మెదక్ అసెంబ్లీ నుంచి గెలుపొందినటు ఆ మైనంపల్లి ఓడిపోవడంతో రేవంత్ మైనంపల్లికి హామీ ఇచ్చాడు నాకు హామీ ఇచ్చాడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా ఇటు ఆ మైనంపల్లి హనుమంతర పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్న పరిస్థితి మొత్తానికి ఇందులో ఆల్మోస్ట్ మంత్రులుగా ఎన్నిక కావాల్సిన కొంతమంది నాయకులు మనం ఆల్మోస్ట్ మనం గతంలోనే వాళ్ళ వీళ్ళ పేర్లన్నీ కూడా విన్నాం కాకపోతే మోస్ట్లీ వీళ్ళు ఎవరైతే ఈ ఎనిమిది మంది ఫోటోలలో ఖచ్చితంగా ఆరుగురు మంత్రులు క్యాబినెట్ లో ఉండబోతున్నారని కూడా మనకు కీలకమైన సమాచారం అయితే ఉంది మొత్తానికి అర్థంకి దయాకర్ టికెట్ తక్కలేదు తుంగతుర్తి నియోజకవర్గంలో సో ఆయన కొంత నామినేట్ పోస్టు ఆశిస్తున్నాడు మనం కూడా గతంలో చాలాసార్లు అడిగినాము ఏంటి మీకు ఎలాంటి పెద్దపీట వేస్తున్నారు అంటే ఆయన కొంత ఇండైరెక్ట్గా కూడా చెప్పిన పరిస్థితి ఆ ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది సో మొత్తానికి ఆ ఫెరోజ్ ఖాన్కి కూడా ఇక్కడ మైనార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరు మైనార్టీకి సంబంధించిన నాయకులు ఉండబోతున్నారు సో ఈ ఇద్దరిలో షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇటు జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు మరి ఈయనకి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండి పెద్ద పెట్ట వేస్తుంది మరి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశాల గురించి మనం చూడాలి చిన్నారెడ్డి గారికి నామినేటెడ్ పోస్టా లేకపోతే మంత్రి పదవ వివేక్కి ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది అయిపోయినట్టు కూడా చెప్తున్నారు బీర్లా ఐలయ్య చూడాలి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నాడంట కుటుంబ కుంబ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి సో బీర్లా ఐలయ్య విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది క్యాబినెట్లోకి సో మైనంపల్లి ఆరు మంత్రం చూడాలి మనం ఎందుకంటే రెండు టికెట్లు ఇవ్వడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి జరిగింది అక్కడ కాబట్టి మరి మైనంపల్లికి ఇస్తారా లేకపోతే ఏ ఏం చేస్తారు ఎలాంటి పోస్టు ఇస్తారో అనే అంశాల గురించి అయితే మనం వేచి చూడాలి ఇకపోతే ఈ ఎనిమిది మందిలో ఖచ్చితంగా ఆరుగురు మంత్రులు రేవంత్ క్యాబినెట్లో ఉండబోతున్నారు సో ఈ దిశగా కూడా రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది సో మొత్తానికి రాష్ట్రంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ఆరుగురు మంత్రులను క్యాబినెట్లోకి తీసుకొని పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ ఉంటుందో ఆ పార్లమెంట్కి కొంతమంది ఈ మంత్రులను ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇటు గాంధీభవన్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఈ మంత్రులందరినీ కూడా ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జీలుగా నియమిస్తే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కాబట్టి కొంత పార్టీ కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది సో చూడాలి మరి ఆల్మోస్ట్ ఆరుగురికి అయితే బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే అంశాల గురించి అయితే మనం వేచి చూడాలి ఇద్దరి మైనార్టీ నాయకులలో ఇద్దరికి దక్కుతుందా లేదంటే ఒక్కళ్ళకే దక్కుతుందా అనే అంశాల గురించి కూడా మనం వేచి చూడాల్సి ఉంది సో వివేక్ వెంకటస్వామి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని కూడా చెప్తున్నారు దయాకర్కి కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది షబ్బీరాలికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందని కూడా ఆయన అంచనాలు కూడా చెప్తున్నారు ఎందుకంటే కీలకమైన నియోజకవర్గంలో ఆయన కామారెడ్డి బరిలో ఉండే ఉండేవాడు యాక్చువల్గా కాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగడం వల్ల సో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది కాబట్టి కామారెడ్డి సీటు నుంచి షబ్బీర్ అలీని తప్పించారు కాబట్టి ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకుంటారు అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతుంది సో పెద్దగా టైం కూడా లేదు రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఇటు కాంగ్రెస్ వాజ్ బీజేపీగా ఉండబోతుంది బీఆర్ఎస్ పోటీయే కాదని కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు విన్న మిన్న నిన్న అద్దంకి దయాకర్ గారు కూడా అదే పరిస్థితి చెప్పిండు సో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు ఇటు పోతే బీజేపీకి ఖచ్చితంగా పోటీ ఉండబోతుంది బీఆర్ఎస్ నాకు తెలిసినంత వరకు పది ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పీరియడ్లో భూస్థాపితం అవుతుందని కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి సో చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఈ ఆరుగురు మంత్రులను ఒకవేళ తీసుకొని ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించి పార్లమెంట్లు పార్లమెంట్ స్థానాలకి ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తే ఎలాంటి ప్రభావం చూపుతుంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఎన్ని సీట్లకు గెలవబోతుంది అనే అంశాల గురించి అయితే వేచి చూడాలి వీళ్ళకి ఆల్మోస్టు మంత్రి పదవులు సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో వీళ్ళ పేర్లన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్టుని హైకమాండ్కి పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ ఏఐసిసి నుంచి ఒక కీలక ప్రకటన రాబోతుంది కొద్ది రోజుల్లో మరి కొద్ది రోజుల్లో కాబట్టి ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది